పెట్టనందుకు ఆటో డ్రైవర్పై దాడి చేశాడు. ఆటోని దుండగులు కాల్చివేశారు. శ్రీకాకుళం జిల్లా సంతభుమ్మాలి మండలం నౌపాడాలో దారుణం చోటు చేసుకుంది. వాలంటీర్ ప్రసాద్ రెడ్డి విద్యా కమిటీ చైర్మన్ కోటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ కత్తికర్రలతో నౌపాడాలో హల్చల్ చేశాడు వాలంటీర్. నౌపాడా పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ అండతో రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఉదయాన్నే వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద సమావేశం పెట్టినా అధికార పార్టీ నాయకులు బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఆటో యూనియన్ అధికార పార్టీ వికృత చేష్టలపై జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. నోపడ గ్రామము, నేను ఆటో ఇరవై సంవత్సరాలు పెట్టి తిప్పుతున్నాను. అంతలాగా ఉదయం తిరిపాను. సాయంకాలం 7 గంటల టైం అప్పుడు ఇంటికి వస్తుంటే మధ్యాహ్నంలో బండి ఆటో కట్టేసి ఈ తీయను తీయలేసి దౌర్జన్యం చేసి కొట్టిస్తారు. కొట్టేసిన తర్వాత తిరిగి తెల్లారికి ఏదైనా చేస్తామన్నారు. అలాగే బండికి తగిలెట్టిస్తారు. దీన్ని బండి చూడండి. మేము రోడ్డు మీద బతికే వాళ్ళము. మా కడుపులు కొట్టితే మీకు ఏటీ రాదు. ఏదో గొడవలు ఉంటే మీరు మామూలుగా వచ్చి మా యూనియన్ వరకు అడగాలి. కానీ మా ఆటోలు కాల్ చేసి ఏది చేసినా మేమే తగు నష్టపోతామనేసి ఉంటున్నాము. ఎందుకంటే మీరు ఏదో కాలిస్తారు ఈవేళకి అయిపోయిందని కాదు. మేము ఈ గొడవ మాకు తగు న్యాయం జరగకపోతే మేము ఈ గొడవ కోసం ఎంత దూరమైనా వెళ్తామనేసి మీడియా ద్వారా మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. వాళ్ళు కొట్టినందుకు మేము మా డ్రైవర్ రాత్రి